ఇప్పటివరకు నా ఛానల్లో ఎన్నో రకాల చికెన్ రెసిపీస్ అయితే చూపించాను. అయితే ఈరోజు మాత్రం కొంచెం డిఫరెంట్గా కాల్చిన చికెన్ తోటి చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలో ఒకసారి వీడియోలో చూపిస్తాను. చూసేయండి. దానికోసం ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఇందులో 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక 2-3 లవంగాలు, 2-3 ఇలాయచి, అలాగే 2 ఆనియన్స్ని చిన్నగా పీసెస్ కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకుకి సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 స్పూన్ ధనియాల పౌడర్, అలాగే 2 టమాటోస్ని చిన్నగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని ఆనియన్స్ అండ్ టమాటోస్ బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులో 1/2 కేజీ చికెన్ని యాడ్ చేస్తున్నాను. ఈ చికెన్ వచ్చేసి మనకు కాల్చిన చికెన్ అండి, బయటనే కాల్చి అమ్ముతారు. ఇది ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అయిపోయిన తర్వాత మూత పెట్టి ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్ పైన కుక్ చేసుకుంటే ఈ విధంగా మన చికెన్ రెడీ అయిపోతుంది. కొద్దిగా చల్లగా అయిన తర్వాత ఫైనల్గా నిమ్మరసం పిండుకుంటే మన చికెన్ ఫ్రై రెడీ. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మనకు చికెన్ షాప్లోనే ఈ విధంగా చికెన్ కాల్చి ఇస్తారు, లేదంటే మనం చికెన్ తెచ్చుకొని ఇంట్లోనే గ్రిల్ పైన ఈ విధంగా కాల్చుకొని కూడా చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కీప్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.